शङ्करस्य चरिता कदामृतं चन्द्रशेखर गुणानुकीर्तनं नीलकण्ठ तव पादसेवनं संभवन्तु मम जन्म जन्मनि संभवन्तु मम जन्म जन्मनि। महागणाधिपताय नमः, गुरुभ्यो नमः, ऋषिभ्यो नमः। ब्रह्मपुराणं, ఈ బ్రహ్మపురాణం అతి ప్రాచీనమైన పురాణం, ఆది పురాణం అంటారు దీన్ని. వేదాల కన్నా పురాతనమైన కాబట్టి పురాణాలు అని చెప్పబడ్డాయి. స్వర్గలోకం చేరుకుంటారు అంటే దేవతలు వాళ్ళు విష్ణుమూర్తిని ప్రార్థిస్తారు వాళ్ళంతా. ఎవరు దేవతలందరూ కలిసి ఇంద్రాది దేవతలు కలిసి విష్ణుమూర్తిని ప్రార్థించగానే సాక్షాత్తు నారాయణుడు, గరుడ వాహనుడైన నారాయణుడు శంఖ చక్ర గదలతోటి ప్రత్యక్షమై వీళ్ళకు దేవతలకు వరం ఇస్తాడు. ఈ గంగను మీ లోకానికి పంపుతున్నా అని చెప్పి అప్పుడు ఈ గంగను ఎప్పుడైతే సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు స్వర్గంలోకి అనుపంపుతాడు, అక్కడి నుంచి దేవలోకం నుంచి రావాలంటే నువ్వు గంగా తీవ్రతను ఎవరు భూలోకంలో ఎవరు తట్టుకోలేరు. మళ్ళీ అక్కడి నుంచి భూమి మీదకి రావాలంటే ఆ గంగ వేగాన్ని తట్టుకునేదంటే ఒక్క పరమాత్మ అయిన పరమేశ్వరుడు మాత్రమే ఆయనను ఆ గంగను తట్టుకునే కెపాసిటీ ఒక ఈశ్వరుడికి ఉన్నది. నువ్వు శివుణ్ణి మహాదేవుని గురించి తపజ్యం చెప్పగానే అప్పుడు బ్రహ్మదేవునికి నమస్కరించి నారాయణుడికి నమస్కరిస్తాడు ఈ భగీరథుడు. నారాయణ నమస్కరించి అప్పుడు శివదీక్ష భూంతాడు, శివదీక్ష చేస్తాడు. పంచాక్షరి మంత్రాన్ని తీసుకొని కొన్ని వేల సంవత్సరాలు ఈ భగీరథుడు కఠోరంగా శ్రీ పరమాత్మ అయిన పరమేశ్వరుని గురించి తపజేస్తాడు. ఎప్పుడైతే శివుని గురించి తపజేయగానే శివుడు ప్రత్యక్షమవుతాడు. గంగాధరుడై పరమేశ్వరుడు జటాజుటాధారి అయి భస్మధారి అయి త్రిపుండధారి అయి త్రిశూలంతో డమరుకంతో డబడబ అనుకుని స్వామి దర్శనం కాగానే ఆయన పాదాల మీద పడతాడు. పరమేశ్వర, ఈ దివ్యమంగళ రూపాన్ని చూసి నా జన్మ తరించిపోయింది స్వామి, నీకేం కాలో కోరుకో అంటాడు శివుడు. నీకేం కాలో కోరుకో భగీరథ, నేను ఇస్తానగానే స్వామి నా పూర్వీకులు అంటే నా పితృదేవతలు తరింపజేయడానికి గంగను భూమి మీదకి వచ్చేటట్టు చేస్తాను తండ్రి, నీ వల్లనే అది జరుగుతుంది. నువ్వు ధరిస్తేనే గంగ ఆ ప్రవాహాన్ని నువ్వు మాత్రమే ధరించగలుగుతావు. పరమేశ్వర, నీ వల్లనే భూమికి ఈ పుణ్యం జరగాలి, పితృదేవతలు నా పితృదేవతలు ధరించాలని చెప్పి మొక్కేసరికి సరే భగీరథ నువ్వు గంగ గురించి తప్పజేయి, సత్యలోకం నుంచి గంగ వచ్చేటట్టు తప్పజేయి, నేను గంగను ధరిస్తా అని చెప్పి శివుడు వరమిస్తాడు. ఆ భగీరథుడు ఎప్పుడైతే శివుని నోట నేను ధరిస్తా అని అనేసరికి ఆయనకు సంతోషానికి అవధులు ఉండే భగీరథునికి పరిపరి విధాలుగా పరమాత్మైన పరమేశ్వరుడికి పాదాల మీద పడి భగీరథుడు కఠోరంగా గంగకు తపజేయగానే గంగాదేవి అప్పటికే సత్యలోకంలో ఉంటుంది. గంగాదేవి ఆ గంగామాత విష్ణుమూర్తి వరమిస్తాడు, నువ్వు భూమి మీద వెళ్ళే సమయం ఆసన్నమైంది గంగ, నువ్వు వెళ్ళని చెప్పి నారాయణుడు చెప్పగానే నారాయణుడు పాదాలు తాక్కుంటూ సత్యలోకంలో ఉన్న బ్రహ్మ దగ్గర నుంచి కమండలం నుంచి భూమి మీదకి వస్తుంటుంది గంగ. ఆ గంగ కూడా ఎట్లా వస్తుందంటే ప్రచండ వేగంతో. అప్పటికే అంటుంది సత్యలోకంలో నా వేగాన్ని భూమి మీద ఎవరు తట్టుకోలేరు అంటే శివుడు కూడా తట్టుకోలేడని అహంకరిస్తుంది కొద్దిగా. అప్పుడు కూడా ఆ శివుడు పడతాడా నేను చూస్తా అని చెప్పి ఆ గంగ ఏం చేస్తాడంటే ప్రవాహాన్ని గట్టిగా ప్రవాహంతో వస్తుంటుంది భయంకరమైన. ఆ ఒకవేళ శివుడు లేకపోతే భూమి 1000 ఒక్కలు అవుతాయి అంత స్పీడ్గా వస్తుంటుంది గంగ. అలాగా శివుడు జటాజుటాలతోటి ఎదురు చూస్తుంటాడు, గంగ వస్తుంటుంది సత్యలోకం నుంచి అతి వేగంగా వస్తుంటుంది గంగ. ఎప్పుడైతే ఆ గంగ వస్తుంటుందో ఆ గంగల ఎండ్రకాయలు ఉంటాయి, చేపలు ఉంటాయి, తర్వాత ముసళ్ళు ఉంటాయి, భయంకరమైన జలచరాలు ఉంటాయి, పెద్ద పెద్ద చేపలు ఉంటాయి, అవన్నీ మోసుకుంటూ ఆ ప్రచండ వేగంతో భూమి మీద గంగ దూకుతూ వస్తుంటుంది. ఆ ప్రచండ వేగాన్ని అడ్డుగట్ట వేయడానికి పెద్ద డ్యామ్ లాగా తయారైపోతుంది శివుని జటాజుటాలు. ఎప్పుడైతే ఇప్పుడు మనం జటా కటాహ సంభ్రమం నమన్ని లింప నిర్జరి విలోల వీచి వల్లరి నిరాజమానమూర్ధని ధగద్ధగద్ధగజ్వలల్ల లాటపట్ట పావకే కిశోర చంద్రశేఖరే రతి ప్రతిశ్చనం మమ. శివుని జటాలు కటాహం, పెద్ద కటాహం అంటే దవర గిన్నె, పెద్ద దవర గిన్నె, పెద్ద గిన్నె చూస్తావు కదా గిన్నెలో నీళ్ళు పోస్తే సుడులు ఎట్లా తిరుగుతాయో అదేవిధంగా గంగ ఈ ఆకాశం యోమకేశుడు శివుడు అంటే మొత్తం ఆకాశం మొత్తం ఆయన కేశాలే, మొత్తం జడ విప్పేస్తాడు, మొత్తం జడ విప్పగానే గంగ పడుతుంటే ఆ జడలు ఇట్లా గంగ శివుని జడలు పడి
ఆ తల మీద పడి ఇట్లా గింగిరలు తిరుగుతుంటారు గుండ్రగా ఎక్కడ ఒక ఇంత కూడా ఒక డ్రాప్ కూడా కింద పడదు భూమి మీద మొత్తం ఆ జడా చూటంలా గుండ్రంగా తిరుగుతాడు మొత్తం తీసేసి కట్టేస్తాడు చుట్టేస్తాడు మొత్తం గంగను తల మీద చుట్టేస్తాడు అప్పుడు ఎప్పుడైతే చుట్టేంగానే అప్పుడు అప్పటికే 100 సంవత్సరాలు దాటిపోతుంది ఆ చుట్టేసిన తర్వాత భగీరథుడు అంటాడు స్వామి గంగను వదులు స్వామి నా పితృదేవతలు తరించాలి పరమేశ్వర అనేసరికి అప్పుడు గంగకి చెప్తాడు ఒక్క పాయ తీస్తాడు గంగను ఒకటే ఒక జటాను వదులుతాడు వదలగానే ఆ జటనే నుంచి వదిలిన ఆ ఒక్క డ్రాపే ఇప్పుడు గంగగా మారి ఇన్ని నదులుగా తయారైంది ఆ తల్లే ఎప్పుడైతే చెప్తాడు గంగ ప్రత్యక్షమే నమస్కరిస్తాడు నేను క్షమించు నేను అహంకరించిన పరమేశ్వర అనగానే అప్పుడు గంగకి చెప్తాడు హే గంగా నువ్వు ఎప్పుడైతే నువ్వు ప్రజెంట్ అయితే గంగా చాలా పుణ్యం ఆ పేరు వింటేనే పాపాలు తరించి పాపాలన్నీ పోతాయి ఎగిరిపోతాయి పటాపంచలేదు అలాంటిది శివుడు తాకి ఇంకా పవిత్రత చేకూరిపోతుంది గంగ అలా జటాజూట నుంచి బయటకు వచ్చిన గంగ శివుని నమస్కరించగానే శివుడు అంటాడు గంగ నువ్వు ఈ భగీరథునితో అతను ఏ స్థలం మీదకి వెళ్ళి తీసుకెళ్తే ఆ స్థలం మీదకి వెళ్ళాలని చెప్పు అప్పుడు భగీరథుడు కొండలు లోయల మీదకి దిక్కుంటూ పాతాళం గురించి వెళ్ళిపోతుంటాడు ఆ గంగ భగీరథుని వెనుకనే ప్రయాణం చేస్తుంటుంది అందుకోసం ఇప్పుడు కూడా మనం చూస్తున్నాం కొండల మీదకి వెళ్ళి వాటర్ కారుతుంటుంది వాటర్ ఫాల్స్ అప్పుడు భగీరథుడు ఆ కొండల మీదకి వెళ్ళే నడిచిండు ఆ వెనుకనే గంగ నడుచుకుంటూ వచ్చింది శివుని ఆజ్ఞ ప్రకారం అలాగా నడుచుకుంటూ పోతున్న ఉరుకులు పరుగులు చేస్తూ గంగ ఈ భగీరథుని వెనుక వెళ్తుంటుంది వెళ్తుండగానే ఆ జగును మహర్షి ఆశ్రమం వస్తుంది ఆ జగును మహర్షి ఆశ్రమం రాగానే ఎప్పుడైతే గంగ భగీరథుని ఆహ్వానం ప్రకారం వచ్చిందో భూమి మీదకి అమ్మ గంగకు ఒక నామం వస్తుంది భగీరథిని అదేవిధంగా ఆ భగీరథుని ద్వారా శివుని ఆజ్ఞ ప్రకారం భగీరథుని వెనుకల ప్రయాణం చేస్తుంది కోనలు వెనుకనే ప్రయాణం చేస్తుంటుంది పెద్ద పెద్ద అభయ అరణ్యంలోకి వెళ్తుంటుంది అలా వెళ్తుండగానే జగును మహర్షి ఆశ్రమాన్ని చేరుకుంటుంది ఆ జగును మహర్షి ఆశ్రమం మొత్తం నీళ్ళతో ముంచేస్తుంది గంగ మొత్తం ఆశ్రమం మొత్తం ముంచేస్తుంది కుండపోతతో వర్షంతో ముంచేస్తుంది మొత్తం మునిగిపోతుంది ఆశ్రమం మునిగేసరికి జగును మహర్షికి కోపం వచ్చి ఆ మొత్తం ఆ గంగను మొత్తం ఆ కమండలంలో ఎత్తేస్తాడు కమండలంలోకి ఎత్తేస్తాడు ఎత్తేయగానే అప్పుడు భగీరథుడు మళ్ళీ ఈ జగును మహర్షికి నమస్కరిస్తాడు తండ్రి నేను ఎన్నో వేల సంవత్సరాలు తపస్సు చేసి నేను సత్యలోకం నుంచి గంగను భూమి మీదకి రప్పించిన ఆ పరమేశ్వరుని ఆజ్ఞ ప్రకారం భూమి మీదకి రప్పించిన స్వామి ఈ గంగను నా పితృదేవతలు తరించాలి నా కొన్ని వేల సంవత్సరాలు నా పితృదేవతలు ఆ ప్రేతాత్మలు ఎదురుతారు వాళ్ళని తరింపజేసే భాగ్యాన్ని ఇవ్వు స్వామి అనగానే జగును మహర్షికి జాలి కలిగి అప్పుడు జగును మహర్షి వదులుతాడు గంగను వదలగానే అప్పటి నుంచి గంగ పేరు భగీరథి కదా ఆ భగీరథి కాస్త జహన్నవిగా మారిపోతుంది జగును మహర్షి ఆశ్రమాన్ని ముంచెత్తగానే అక్కడి నుంచి జగును మహర్షి తండ్రిగా మారిపోతాడు జాహ్నవిగా మారిపోతుంది ఈ గంగ అలాగా వచ్చి పాతాళం అలాగనే ఆ భగీరథుడు పాతాళం తీసుకుపోతాడు ఇలా కపిల మహర్షి ఆశ్రమం కాడున్న 60,000 మంది ఈ సగర చక్రవర్తుల మీదకెళ్ళి ఆ బూర్ది కుప్పల మీదకెళ్ళి గంగ వెళ్ళిపోతుంది వెళ్ళిపోయేసరికి వాళ్ళు ఉత్తమ దేహాలు ధరించి ఉత్తమ లోకాలకు స్వర్గానికి చేరుకుంటారు సగర చక్రవర్తులు ధన్యోస్మి పుత్ర అని చెప్పి ఈ భగీరథునికి ఆశీర్వాదం ఇస్తాడు ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి ఎవడైతే పుత్రుడు అనిపిస్తాడో భూలోకంలో పితృదేవతల తర్పణాలు ఇస్తాడో వాడు మాత్రమే పుత్రుడు వాడే అసలైన మానవుడు వాడే అసలైన జీవుడు మిగతా వాళ్ళంతా ప్రేతలతో సమానం పుట్టి ఉన్న ప్రేతాత్మలతో సమానమని పురాణాలు చెప్తున్నాయి వాడు దేహం గురించే వాడి జన్మ గురించే వాడు సుఖం గురించే బతికేటోడు మాత్రము వాడు అడవిలో జంతువుతో సమానమని పురాణం చెప్తుంది పరమాత్మ పంచభూతాత్మైన దేహాన్ని ఇస్తే ఆ పరమాత్మైన పంచభూతాలతో తయారు చేసి ఈ మాంసం ముద్ద ఈ రెండు కళ్ళు ముక్కు నొవ్వు చూపించి చేతులు మనం చూడ్డానికి కళ్ళు అర్చించడానికి చేతులు ఇస్తే ఆ పరమాత్మ ఇచ్చిన కంటితోటి శివలింగాన్ని చూడకుండా శివుణ్ణి చూడకుండా శివునికి నైవేద్యం పెట్టకుండా అడవిలో జంతువు తిన్నట్టు తినేస్తాడు జీవుడు కాబట్టి వాడు జంతువుతో సమానమని పురాణం చెప్తుంది శివునికి ఆరాధించకుండా శివుని పూజించకుండా నారాయణుని పూజించకుండా లక్ష్మి నారాయణుని నమస్కరించకుండా ఎవడైతే నైవేద్యం శివపార్వతులకు చూపించకుండా తింటాడో వాడు అడవిలో జంతువు తిండతో సమానమని జంతువుతో సమానమని పురాణం చెప్తుంది ఓం నమ శివాయ హర హర మహాదేవ శంభో శంకర ఈ కథ విన్నవాళ్ళు ఆ వాళ్ళ పితృదేవతలకు తరించిపోయి ఉత్తమ లోకాలు పోతాయని ఈ పురాణం చెప్తుంది బ్రహ్మపురాణాలు మనం 2వ అధ్యాయం మనం పూర్తి చేసుకున్నాం ఓం నమ శివాయ హర హర మహాదేవ శంభో శంకర నమ పార్వతీపతయే హర హర మహాదేవ